హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ అయినటువంటి తపాలా చెక్క లేదా సర్వపిండి అని అంటారండి. దీనికి కావలసిన పదార్థాలు సన్నగా తరిగినటువంటి పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకు, ముందుగా నానబెట్టి పెట్టుకున్న 2 స్పూన్లు పెసరపప్పు, 1 స్పూన్ శనగపప్పు, కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వేపిన శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, అదేవిధంగా కొద్దిగా తురుముకున్న క్యారెట్, 1 కప్పు వరిపిండి. వీటన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకొని ముందుగా వరిపిండి వేసుకోవాలండి. అందులోని కొద్దిగా క్యారెట్టు, అదేవిధంగా మనం చెప్పుకున్నటువంటి ముందుగా నానబెట్టి పెట్టుకున్నటువంటి 2 స్పూన్ల పెసరపప్పు, 1 స్పూన్ శనగపప్పు, కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్నటువంటి వేపిన శనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం, అల్లం తురగు, కరివేపాకు ముక్కలు వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలండి. పిండిని బాగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసి మళ్ళీ కలుపుకోవాలి. అలా కలుపుకొని పిండిని బాగా కలిపిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా కలిపినటువంటి పదార్థంలో కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మనం పిండి ముద్దని తయారు చేసుకోవాలి. ఆ ముద్ద ఎలా అంటే చపాతీకి మనం ఎలా కలుపుకుంటామో అదేవిధంగా కలుపుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా, మరీ లూజ్గా కాకుండా, అదేవిధంగా టైట్గా కాకుండా చపాతీకి మనం ఎలా తయారు చేసుకుంటామో అదేవిధంగా ముద్దను మనం బాగా కలిపి పెట్టుకోవాలి. అలా కలుపుకున్నటువంటి ముద్దను ఒక దలసరగా ఉన్నటువంటి కడాయిలో, అంటే కడాయి కనుక దలసరగా లేకుండా పలుచగా ఉంటే కనుక తప్పనిసరిగా కంపల్సరిగా అది మాడిపోతుందండి. అలాగ దలసరగా ఉన్నటువంటి మూకుళ్ళకి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసి దానిపైన ఈ ముద్దను తీసుకొని దాన్ని బాగా అద్దుకోవాలండి. అలా అద్దుకున్న పిండికి చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి, చిన్న చిన్న గుంతల్లాగా చేసుకోవాలండి. ఆ గుంతల్లోని మనం కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అలా ఆయిల్ వేసుకుంటేనే ఆ తపాలా చెక్కకి టేస్ట్ అనేది వస్తుంది. ఎంతో కరకరలాడుతుంది, తినడానికి చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో టీతో పాటు తింటే చాలా బాగుంటుందండి. కారం కారంగా కొద్దిగా టేస్టీగా ఉంటుంది. అలా తయారైనటువంటి తపాలా చెక్క పైన మూత పెట్టుకొని మనం సిమ్లో పెట్టుకొని దాన్ని కాల్చుకోవాలండి. కరెక్ట్గా 15 to 20 మినిట్స్ పడుతుందండి. నాకైతే అంత టైం పట్టింది, మీకు కూడా అంత టైమే పట్టొచ్చండి. చూడండి ఎంత బాగా ఎర్రగా కాలిందో. ఇలా కాలినటువంటి తపాలా చెక్కను తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.